leave it together. Okay, their parents are also friends. So next, one day Priya and Manju went to watch a movie with their mothers. They liked the movie Tintin. Okay, what is the name of the movie? Tintin. They ate popcorn and enjoyed a lot. So the next week Priya's mother fell sick. Okay, sick means unaroganga under. Okay, unhealthy person. Okay, next Manju and her mother helped their family. Okay, next Manju's mother made porridge and custard pudding for them. Okay, so Priya's mother recovered. So thus both the neighbors care for and help one another. Okay, so let's see. Priya and Manju are neighbors. Okay, Priya Mario Manju ane iddaru vallevantaru neighbors. Okay, they play and read story books together. So vallu em chestaru? Play means aadukovadam. Okay, read story books ante story books ni chadukuntu mari aadukuntu vallidaru kalisi books ni chadavadam aadukovadam చేస్తూ ఉంటారు. ఓకే, సమ్ టైమ్స్ దే ఆల్సో వాచ్ టీవీ టుగెదర్. వాళ్ళిద్దరం కలిసి టీవీ కూడా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. ప్రియా అండ్ మంజు ఎలాగైతే ఇద్దరు ఫ్రెండ్సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్. ఓకే, దేర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ డే ప్రియా అండ్ మంజు వెంట టు వాచ్ ఎ మూవీ. ఓకే, వీళ్ళిద్దరు వెంట టు వాచ్ ఎ మూవీ విత్ దేర్ మదర్స్. ఓకే, ప్రియా అండ్ మంజు వాళ్ళ మదర్స్తో కలిసి మూవీ చూడడానికి వెళ్తారు. సో దే లైక్ ద మూవీ టింటిన్. ఓకే, వాళ్ళ ఏ మూవీకి వెళ్ళారు? టింటిన్. ఓకే, మూవీ నేమ్ ఏంటి? టింటిన్. సో దే పాపర్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. వాళ్ళు మూవీకి వెళ్ళినప్పుడు ఏం తిన్నారు? ఎగ్ మీన్స్ తినడం. పాపర్ తింటూ మూవీని ఎంజాయ్ చేశారు. సో ఎంజాయ్ లాట్. ద నెక్స్ట్ వీక్ ప్రియాస్ మదర్ ఫెల్ సిక్. ఓకే, సిక్ మీన్స్ హెల్దీగా లేకపోవడం, అనారోగ్యంగా ఉండడం. సో ఎవరి మదర్? ప్రియాస్ మదర్. ప్రియా వల్ల మదర్కి హెల్త్ అనేది బాగోలేదు. సో నెక్స్ట్ మంజు అండ్ హర్ మదర్ హెల్ప్డ్ దేర్ ఫ్యామిలీ. ఓకే, ప్రియా వల్ల మదర్కి హెల్త్ బాగాలని మంజు వల్ల మంజు అండ్ హర్ మదర్ హెల్ప్ చేశారు. ఎవరికి? ప్రియా వల్ల మమ్మీ. సో హెల్ప్డ్ దేర్ ఫ్యామిలీ. సో మంజుస్ మదర్ మేడ్ పోరేజ్ అండ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఫర్ దేమ్. ఓకే, ఎవరు? ప్రియా వల్ల మదర్ ఏం చేసింది? మంజు వాళ్ళ మదర్ కోసం స్పోరేజ్ అండ్ కస్టర్డ్ పుడ్డింగ్, అంటే పుడ్డింగ్ మీన్స్ ఎగ్తో చేసినటువంటి కస్టర్డ్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఎవరికి? ప్రియా వాళ్ళ మమ్మీకి. ఎవరు? మంజు వాళ్ళ మదర్ ప్రియా వాళ్ళ మదర్ కోసం ఎగ్తో రెడీ చేసినటువంటి కస్టర్డ్. ఓకే, అది రెడీ చేసి ఇచ్చింది. సో ప్రియాస్ మదర్ రికవర్డ్. సో ఆ విధంగా ప్రియా వాళ్ళ మమ్మీకి తగ్గడం జరిగింది. ఓకే, తను హెల్దీగా అయింది. సో దస్ బోత్ ద నేబర్స్ కేర్ ఫర్. సో నేబర్స్ ఏ విధంగా ఉండాలా? అట్లా ఈ విధంగా హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. సో వన్ హెల్ప్ వన్ అనేది. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ప్రియా అండ్ మంజు ఆర్ నేబర్స్. దే ప్లే అండ్ రీడ్ స్టోరీ బుక్స్ టుగెదర్. సో సమ్ టైమ్స్ దే ఆల్సో వాచ్ టీవీ టుగెదర్. నెక్స్ట్ దే పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. వన్ డే ప్రియా అండ్ మంజు వెంట టు వాచ్ ఎ మూవీ విత్ దేర్ మదర్స్. దే లైక్ ద మూవీ టింటిన్. సో దే ఏట్ పాప్కార్న్ అండ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ద నెక్స్ట్ వీక్ ప్రియాస్ మదర్ ఫెల్ సిక్. ఓకే, నెక్స్ట్ మంజు అండ్ హర్ మదర్ హెల్ప్డ్ దేర్ ఫ్యామిలీ. నెక్స్ట్ ప్రియాస్ మదర్ మేడ్ స్టోరేజ్ అండ్ కస్టర్డ్ పుడ్డింగ్ ఫర్ దేమ్. సో ప్రియాస్ మదర్ రికవర్డ్. దస్ బోత్ ద నేబర్స్ కేర్ ఫర్ అండ్ హెల్ప్ వన్ అనదర్.
ఈ ప్యాసేజ్ ప్యాసేజ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి మరియు